మన దేశం యోగాకు పుట్టిల్లు. ఇప్పుడు ప్రపంచమంతా యోగా విస్తరిస్తుంది. మన దేశంలో కన్నా కూడా విదేశాల్లో శ్రద్ధగా యోగా చేసేవారు పెరుగుతున్నారు. దీనికి కారణం యోగా నుంచి వారు ప్రయోజనాలు పొందటమే. విదేశాల్లో వృద్ధులు కూడా చలాకీగా యోగా చేయగలుగుతున్నారు. ఫ్రాన్స్కు చెందిన ఈ బామ్మ కూడా ఆకోవకే చెందుతారు. అంతేకాదు, ఈమె అతిపెద్ద వయసు యోగా టీచర్ కూడా. ఆమె ఫ్రాన్స్లో యోగా విప్లవాన్నే తీసుకొచ్చి ఎనలేని కృషి చేసింది. అందుకు భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 4 ఫ్రెంచ్ జాతీయులకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. వారిలో ఈ బామ్మ కూడా ఉన్నారు. ఈమె పేరు షార్లెట్ షాపిన్. 7 వయసులో భారత్కు వచ్చినప్పుడు ఈ యోగా విద్య గురించి తెలుసుకుంది. అక్కడ కొందరు మగపిల్లలు ఈ యోగాసనాలు చేయడం చూసి తాను అలా వేయగలనా అని మనసులోనే అనుకుందట ఈ బామ్మ. అయితే ఆమె తర్వాత ఫ్రాన్స్ వెళ్ళిపోవడంతో ఆ ఆసనాల సంగతి మర్చిపోయి బాల్ రూమ్ డాన్సర్గా కెరియర్ని మొదలుపెట్టింది. ఈ డాన్స్ని చేసేటప్పుడు అయిన గాయాల వల్ల 3 హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలను చేయించుకుంది. వాటి నుంచి కోలుకునే క్రమంలోనే చిన్నప్పుడు తాను చూసిన యోగాని తిరిగి 50 వయసులో మొదలుపెట్టారు. అప్పటి నుంచి యోగా మార్గమే ఈమె జీవితమైంది. 50 యోగా చేస్తూ ఎంతో మందితో చేస్తుంది. ఇప్పుడు ఆమెకు 100, కానీ 25 అమ్మాయిలా చలాకీగా ఉంటుంది. యోగా వల్లనే ఈ హుషారు ఉత్సాహం అనే చాపిన్ ఫ్రాన్స్లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.